జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ముసుగులో కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తున్నారు. ఈ పార్టీలో ఎప్పుడు కాపులకు అన్యాయమే జరుగుతుందని అన్నారు. సినిమా రాజకీయ రంగాల్లో కాపు వర్గానికి అన్యాయం జరిగిందని, జీవో కాగితాలు తప్పితే కాపులకు కుర్చీలు లేవు అని అన్నారు. పేరుకే డిప్యూటీ సీఎం, అధికారమంతా సీఎందేనన్నారు. చంద్రబాబు హయాంలో మొత్తం ఢిల్లీలో 13 కాపులుండేవారు. కాపుల రిజర్వేషన్ 2.50 కోట్ల బడ్జెట్లో 400 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కాపులకు న్యాయం చేశామని చెప్పే అర్హత సీఎం జగన్ కి లేదని అన్నారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనూ అదేవిధంగా కాంగ్రెస్లో ఉండే వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ మేకవన్నం పులి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరే తప్ప సీసాలా ఉండేదంతా మాత్రం సారా పాతదే. ఇందుకెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నా, ఇది కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చింది కాబట్టి కాపులకి పార్టీలో అన్యాయం జరుగుతుంది. కాపు కార్పొరేషన్లో జరిగినటువంటి రాయితీలు మీరు ఎప్పుడు ఇచ్చారు? ఇవ్వలేదు కదా. అన్ని దొంగ లెక్కలే తప్ప, ముసలి కన్నీరు తప్ప కాపుల మీద అభిమానం లేదు. ఓ సినిమా పరిశ్రమను తీసుకున్నా, రాజకీయంగా తీసుకున్నా, సాంఘికంగా తీసుకున్నా, ఆర్థిక పరంగా తీసుకున్నా, ఈ మూడు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కాపుల మీద హెరాస్మెంట్ ఎక్కువ అయిపోతుంది. ఈ మూడు రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరిని విడిచిపెట్టారు? ఆయన రాజకీయంగా కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఎక్కడ లేదు. ఏదో తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా ఒక ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇచ్చాము. డిప్యూటీ సీఎంలు జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి, ఏముంది? ఈయను కూడా పలకడు. అలాగే అధికారిత అది ఇది అని చెప్పారు చాలామందికి. అన్ని జీవో కాగితాలే తప్ప కుర్చీ ఎక్కడైనా ఉందా? అలాగే కాపులకు సంబంధించినటువంటిది ఎవరికి కూడా ఏ గౌరవం లేదు, ఏ పదవుల్లో ఉండే వాళ్ళకి కూడా. అందుకు రాజకీయంగా కూడా ఇంపార్టెన్స్ లేదు. రాయలసీమలో కాపులు ఉన్నారు, లేదు రాజ్యసభలో ఎవరైనా కాపు ఉన్నారా?